పథకాలు ఎన్నో అభివృద్ధిలోకి వచ్చాయి కాబట్టి మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాను. నమస్కారం. గత 40 ఏళ్లుగా హిందూపూర్లో టీడీపీ పంచకోటగా చెప్పుకుంటూ ఏ మాత్రం మనకు అభివృద్ధి చేయకుండా 5 ఏళ్లకోసారి వచ్చి ఎలక్షన్స్ పెట్టి ఆయన గెలుచుకొని సంవత్సరానికి ఒకసారి వచ్చి షో మ్యాన్గా ఇది చేసుకొని పోతున్నాడు. మన అసెంబ్లీలో కూడా హిందూపూర్ ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాకుండా మనకు జిల్లా పోయింది, ఏ మాత్రం డెవలప్మెంట్ లేకుండా మనం ఈ విధంగా నిలబడిపోయినాము. 40 ఏళ్ళుగా ఏ విధమైన డెవలప్మెంట్ మన టీడీపీ నుంచి మనకు రాలేదు. కాకపోతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈసారి హిందూపూర్ నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. యాజ్ ఏ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోవాలని చెప్పి పనిచేస్తున్నామే తప్ప మాకేదో టికెట్ వస్తుందని కానీ మేమేదో పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని కానీ మాకు లేదు. కార్యకర్తగా ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ప్రజల్లో ఏమనుకుంటున్నారో అది తెలిపితే చాలని మేము కోరుకుంటున్నాం. అందరూ ఏకతాటి పైనకి వచ్చింటే ఇప్పుడు 40 ఏళ్ళుగా కంచుకోట అని చెప్పుకునేదని ఇప్పుడు బదులు కొడుతుంటాం కదా. ఇప్పుడు కొత్తగా దీపికా రెడ్డికి ఇన్ఛార్జ్ గా ఇచ్చినారు హిందూపూర్. అవును, ఆమెకి అసెంబ్లీ స్థానం కేటాయిస్తే అంటే మీ స్టాండ్ ఏంది? దీపికాకు సమన్వయకర్తగా ప్రకటించినారు కానీ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తామని అయితే చెప్పలేదు మా అధిష్టానము. అదే ప్రజలు ఇది కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హిందూపూర్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా మేము గెలిపించేదాం సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నారు. ఈ ఒక అంశాన్ని ఆయన దృష్టికి తీసుకోపోవాలని చెప్పి కోరుకుంటున్నామే తప్ప ఎవరో ఇన్ఛార్జ్ పంపించినారో వాళ్ళకు మేము పని చేయాలని చెప్పి మా ఉద్దేశం అయితే కాదు. ఓకే.